అందరికీ నమస్కారం. ఈరోజు ఒక దుర్దృష్టమైన సంఘటన కావచ్చు. ఒక మంచి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనునిత్యం కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పని ఒక రాష్ట్ర మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని అనేక విధాలుగా కష్టపడుతున్న వ్యక్తి రోజు యువకుడు. ఈ రోజు ఈ ఒకల అకాల మరణం వార్తలను చాలా బాధాకరం. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం దుబాయ్ నుంచి కూడా వేల కోట్లు పెట్టుబడి తీసుకురావాలని చెప్పని వారు ప్రయత్నం చేయడం కానివ్వండి, సాధించడం కానివ్వండి, దాంట్లో కానివ్వండి, క్రికెట్లో కూడా చురుకుగా ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో పలకరిస్తూ అనేక విధాలుగా రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన మంచి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా వారి కుటుంబం కానీ వీరు కానీ ఈ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉంటూ ఈ పార్టీకి వెన్నుముకలాగా ఉండే కుటుంబం కానివ్వండి, ఈరోజు వారు మన మధ్యలో లేరంటే ఎవరు కూడా నమ్మశక్యంగా పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ప్రతి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే మా కేబినెట్లో కూడా, కేబినెట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, వారి యొక్క వాయిస్ను కానివ్వండి, ఆ శాఖ తాలూకా యొక్క పనితీరు కానివ్వండి, ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సలహాల మేరకు అనేక మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి, వారు ఈరోజు మన మధ్యలో లేరంటే పార్టీ కానివ్వండి, మనకు కానివ్వండి, తీరం లోట్లాగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి వాళ్ళని కూడా చక్కగా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు కూడా ఎవరు ఊహించిన చక్కగా ప్రతిరోజు కూడా క్రమశిక్షణతో అటు బాడీని కానీ ఫిట్నెస్ కానీ కావచ్చు ఒక క్రమశిక్షణగా మెలిగే వ్యక్తి అతను. ఎక్కడ కూడా వివాదాలకి తావు లేకుండా ఎప్పుడు కూడా వారి శాఖలో ఎటువంటి చిన్న తప్పుదం లేకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా పరిపాలన చేసిన వ్యక్తి, అటువంటి మంచి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.